రాంగ్ క్యాలిక్యులేషన్స్ నమ్మకండి. 61 సంవత్సరాలు ఏది లాభమో చూడండి. కమ్యూటేషన్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అంటూ 61 సంవత్సరాలు ఏమీ లాభం లేదంటూ ఓ మెసేజ్ చక్కర్లు కొడుతుంది. కానీ అది తప్పుడు లెక్క. కనీసం అవగాహన లేకుండా గందరగోళపరుస్తున్నారు. కమ్యూటేషన్ అండ్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఈ రెండు ఒకటి కాదు, బోత్ ఆర్ డిఫరెంట్ ఐటమ్స్. కమ్యూటేషన్ లంసమ్ ఆఫ్ అమౌంట్, క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అంటే అడిషనల్ పెన్షన్, పెన్షన్ ప్లస్ ఎక్స్ట్రా ఐజ్ పర్ ఏజ్. 1. శాలరీ లాభం, 90,000 బేసిక్ పేలో సగం 45,000 పెన్షన్ వచ్చేది. 61 ఇయర్స్ అయితే మొత్తం 90,000 జీతం వస్తుంది. సో నెలకు 90,000 మైనస్ 45,000 అనగా 45,000 లాభం. అంటే 45,000 x 36 నెలలు 1,620,000 రూపాయలు. అక్షరాల 1,600,000కు పైగా. ఇకపోతే సెకండ్ వన్, కమ్యూటేషన్ రెఫర్స్ టు ద రైట్ దట్ అ బెనిఫిషియరీ హ్యాస్ ఎక్స్చేంజ్ వన్ టైప్ ఆఫ్ ఇన్కమ్ విత్ లంసమ్ ఆఫ్ అమౌంట్. పెన్షన్లో 40% వరకు కమ్యూట్ చేసుకుని ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు తీసుకోవచ్చు. ఇలా కమ్యూట్ చేసిన మొత్తం ప్రతి నెల ఎస్టీఓలో మినహాయించుకుంటూ రిటైర్ అయిన 15 నెలల తర్వాత మళ్ళీ పెన్షన్లో కలిపి ఇస్తారు. 45,000 పెన్షన్లో 30% కమ్యూట్ చేస్తే 45,000 x 30% అనగా 13,500 రూపాయలు అవుతుంది. కమ్యూటేషన్ సూత్రం, కమ్యూటేషన్ అమౌంట్ ఇంటూ 12 నెలలు ×8.371, 12×8.371 = 100.452 times. అంటే కమ్యూట్ చేసిన 1 రూపాయికి 100 రూపాయలు ఇస్తారు. 13,500 x 100 రూపాయలు 13,56,102 రూపాయలు వస్తాయి. కానీ ఓ మెసేజ్ లెక్కలు 13,500 రూపాయలకు 27,54,000 అని చూపారు. ఇంత మొత్తం కమ్యూటేషన్ ఈ రాష్ట్రంలోనే ఎవరికీ రాలేదు. ఇది తప్పుడు లెక్క. మరో విషయం, కమ్యూటేషన్ పీరియడ్ 15 సంవత్సరాలు మాత్రమే, 17 సంవత్సరాలు కాదు. 3. క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, ద అమౌంట్ ఆఫ్ అడిషనల్ పెన్షన్ టు బీ పేడ్ టు ద పెన్షనర్ ఐజ్ పర్ ఏజ్. వయస్సు పెరిగే కొద్దీ పెన్షన్తో పాటు అదనంగా మరికొంత పెన్షన్ ఇవ్వడం. 75 ఏళ్లకు 15% + DA, 80 ఏళ్లకు 20% + DA, 90 ఏళ్లకు 50% + DA, 100 ఏళ్లకు 100% + DA, ఇలా ఎక్స్ట్రా పెన్షన్ ఇవ్వడమే క్వాంటమ్ ఆఫ్ పెన్షన్. 4. 3 ఏళ్లలో మరో 3 లేదా 4 ఇంక్రిమెంట్లు పెరుగుతాయి. ప్రమోషన్ లేదా 6, 12, 18, 24 సంవత్సరాల ఇంక్రిమెంట్లు వస్తాయి కదా. అందువల్ల 58 ఏళ్ల పెన్షన్కు 61 ఏళ్ల పెన్షన్కు చాలా పెరుగుదల ఉంటుంది. కమ్యూటేషన్ అమౌంట్ కూడా పెరుగుతుంది. ఏ రకంగా చూసినా 61 సంవత్సరాల పెంపు లాభదాయకమే. మరి మనకు 61 సంవత్సరాలు పెంచడం వల్ల నష్టం లేదు కదా. రాంగ్ మెసేజ్ పెట్టిన వారు ఓసారి లెక్క సరిచూసుకొని పోస్ట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నా మెసేజ్లో కూడా ఏమైనా తప్పులుంటే సరిచేసి తెలుపగలరు.